మీ అందరికి వందనాలు. మరి లాస్ట్ ఇయర్ అయితే మనం గుడ్ ఫ్రైడే సరిగ్గా జరుపుకోలేకపోయాం, కానీ దేవుడు ఈ సంవత్సరం మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఇంకొకసారి మనల్ని మనం సరిచేసుకోవడానికి, ఆయన వెలుగులో మనం నడుచుకోవడానికి దేవుడు మనకి మరి ఒక అవకాశం ఇచ్చారు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. నేనైతే మీకు చెప్పే యోగ్యురాలను కాదు, దేవుడు నాకు ఇచ్చిన తలంపులన్నీ నాలుగో మాట ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 27:45-46 చదువుకుందాం. మత్తయి సువార్త 27:45-46 చదువుకుందాం. దైవల మా తండ్రి, ఇచ్చిన లేఖన భాగంలో బట్టి మీకు వందనాములు నాయన. దీని ద్వారా నాయన నేను మేమందరం నేర్చుకోవలసిన మాటలను మాకు బోధించండి నాయన. మా హృదయాలు తెరవచేయమని ప్రార్థిస్తున్నాను. లూదియా గారి హృదయాన్ని తెరిచిన దేవా, మా హృదయాలు కూడా మీరే తెరిచి మాతో మాట్లాడమని యేసునామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన నాలుగో మాట, ఆయన ఎలాంటి ఒంటరితనం అనుభవించారో, తండ్రి చేత ఆయన విడిచిపెట్టబడినప్పుడు ఎలాంటి బాధను ఆయన ఫేస్ చేశారో, అంతకంటే ప్రాముఖ్యమైనది దేవునితో సహవాసం ఎంత ముఖ్యమైందో ఈ నాలుగో మాటలో మనకు తెలుస్తుంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మని అన్నారు. జనరల్గా మధ్యాహ్నం అంటే చీకటి అనేది కూడా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము. సాధారణంగా ఎక్లిప్స్ వచ్చినా సరే మబ్బుగా ఉంటుందే తప్ప చీకటి అనేది మాత్రం రాదు. కానీ యేసుక్రీస్తు వారు బలి అవుతున్న ఆ దినాన మాత్రం మధ్యాహ్నం చీకటి కమ్మింది. అంటే సృష్టిలో కూడా ఎంతో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈవెన్ సృష్టి కూడా ఆ బాధ వ్యక్తపరిచిందన్నమాట. సూర్యుడు కూడా వెలుతురునివ్వలేకపోయాడు. ఎందుకంటే నీతి సూర్యుని బాధని చూసి సూర్యుడు కూడా తన వెలుతురునివ్వలేకపోయాడు. సృష్టిలోనే ఇంత పెను మార్పులు జరుగుతూ ఉంటే, నా మట్టుకు నేను ఎన్నో గుడ్ ఫ్రైడేస్ చూశాను, ఎన్నో లెంట్ డేస్ చూశాను, కానీ ఈ సంవత్సరం నాకు ప్రత్యేకమైంది. నేను కొన్ని గోల్స్ పెట్టుకున్నాను, అనేక విషయాల్లో నేను మారట్లేదు, నేను మారాలి ఈసారి. దేవుని కొరకు జీవించాలి. ఎప్పుడు సిలువ గురించి వింటమే తప్ప ఏంటో పూర్తిగా గ్రహింపైతే లేదు. దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ అంశం ద్వారా నాకు ఇచ్చినవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సృష్టిలో అంత పెనుమార్పులు జరుగుతున్నప్పుడు మన జీవితాల్లో ఆయన సిలువ యాగాన్ని బట్టి మనలో ఏ మార్పు ఉంది? ఇంతవరకు సూర్యుడే వెలుతురునివ్వలేకపోయాడు. ఆయన మాట ద్వారా సృష్టించబడిన సృష్టి ఎంతగానో వేదన చెందింది, కానీ ఆయన చేతుల ద్వారా మనం సృష్టించబడ్డాం, ఆయన పోలిగ్గా మనం రూపించబడ్డాం, కానీ మనకంటూ ఏమీ ఫీలింగ్స్ లేనట్టే ఉన్నామా? ఈ దినం మనం ప్రశ్నించుకుందాం. ఈ దినం దాన్ని బట్టి మనం సరిచేసుకుందాం. మనం జాలి పడకూడదు, కానీ ఎన్నిక లేని మనకి దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం కృతజ్ఞులమై ఆయన్ని సేవించాలి. ఆయన కోరుకునే ఆ మార్పు మన జీవితంలో ఉండాలి. తర్వాత ఆయన గెత్సెమనే తోటలో ఆయన్ని బంధించి తీసుకెళ్ళినప్పుడు రాత్రి నుంచి మరి నెక్స్ట్ డే ఫ్రైడే వరకు కూడా ఆయన్ని కొడుతూ హింసిస్తూనే ఉన్నారు, అపహాస్యం చేస్తూనే ఉన్నారు. మరి మొదటి మాటలో సత్యానంద అంకుల్ గారు చెప్పారు, రోమీలు ఏ విధంగా శిక్షించేవారు అనేది. వారు కొరడాలతో కొట్టేటప్పుడు 3-4 ఆ ఉన్న కొరడాలకి చివర కొక్కేలు పెట్టి ఆ యొక్క విక్టిమ్ని, ఆ దోషిని కొట్టేవారు. అది కొట్టినప్పుడు వారి మాంసాన్ని కూడా అది లాగేసేదంట. అంటే కొడుతున్నప్పుడు ఎంతో రక్తం వస్తుంది ఆయనకి. అప్పుడే ఆ కొట్టినప్పుడే ఆయనకి ఎంతో రక్తం పోతూ ఉంది, ఆయనకి ఆ ఎనర్జీ పోతూ ఉంది. పోతూ ఉన్నా కూడా ఆయన దేని గురించి బాధపడ్డారు? ప్రభు నాకు ఎందుకు శ్రమించావు అనలేదు.
అంత వేదనలోను అంత బాధలోను ఆయన ఒకటే మాట అన్నారు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని అన్నారు. మనకి కలిగే సమస్యల్లో శోధనలో నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ శ్రమ వచ్చింది అని అనుకుంటామే తప్ప మనం ఏ విషయాల్లో ఎప్పుడెప్పుడు దేవునికి దూరం అవుతున్నామా అని మనం గ్రహించుకుంటున్నామా లేదా ఎప్పుడైనా తప్పు చేసి దేవునికి దూరమైనప్పుడు ఫలానా విషయంలో నేను పడిపోయాను దేవునికి దూరం అయిపోతున్నాను అని మనం గ్రహించగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడై ఉండి దేవునితో సహవాసం ఎంతో ప్రాముఖ్యమైన ఆయన గుర్తెరిగారు. మరి ఆఫ్టర్ ఆల్ మట్టి మనుషులు మనకి ఇంకెంత దేవునితో సహవాసం ప్రాముఖ్యమో మనం గుర్తెరగాలి. ఆయన ఎన్నో దెబ్బలు తిన్నా ఆ దెబ్బలకి బాధపడలేదు, ఎన్నో అవమానాలు అవన్నీ పడుతూ ఉన్నా వాటి గురించి ఆయన వేదన చెందలేదు, కానీ తండ్రి విడిచిపెట్టారనే బాధ ఆయనలో ఉంది. మనలో ఎలాంటి బాధ ఉంటుంది? దేవునికి దూరమైనప్పుడు కనీసం దూరం అవుతున్నామనే గ్రహింపు మనకు ఉంటుందా? మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం? ఎందుకు అసలు దేవుడు యేసుక్రీస్తు వారు చెయ్యిని విడిచిపెట్టారు? ఆయన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17:11-22 తండ్రి నేను ఏకమై ఉన్నలాగునా అన్నారు. అంటే ఆయన బాల్యం నుంచి ఆ శిలువ యాగం చేసే దినం వరకు కూడా వారు ఏకమయ్యే ఉన్నారు, ఎప్పుడు తండ్రిని విడిచి ఈయన లేరు. కానీ ఆ దినం మాత్రం తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకు ఆయన చేతిని విడిచిపెట్టారు? ఎందుకంటే మన పాపముల నిమిత్తము ఆయన మన పాపములను తన మీద వేసుకున్నారు గనక పాపమునకు వచ్చు జీతం మరణమని దేవుడు చెప్పాడు. మన మీదకి ఉగ్రత రాకుండా ఉండాలని మనల్ని తప్పించి ఆయనతో సమాధాన స్థితి దేవుడు ఇవ్వాలని దేవుడు యేసుక్రీస్తు వారి చేతిని విడిచిపెట్టారు. సాధారణంగా మనం టీవీస్లో చూస్తూ ఉంటాం ఎక్స్చేంజ్ ఆఫర్ అని, ఇంకా ఈ వస్తువు ఎందుకు పనికిరాదు, బాగు చేసినా ఇది పనికిరాదు అని అనుకున్నప్పుడు మనం ఎక్స్చేంజ్ ఆఫర్లో మనం ఉన్న పాత వస్తువుని ఇచ్చేసి కొత్త వస్తువుని తీసుకుంటాం. అలాగే సిలువలో కూడా ఒక డివైన్ ఎక్స్చేంజ్, అంటే మన ప్రవర్తన మన జీవితం మార్పు చెందాలి అనే ఒక ప్రక్రియ జరిగింది. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన దీన్ని ప్రణాళికలో ఉంచారన్నమాట. ఏ విధమైన మార్పు అంటే 2 కొరింథీ 5:21 ఆయనలో పాపము లేదు కానీ మన కొరకు ఆయన్ని పాపముగా చేశారు. సో పాపానికి వచ్చు జీతం మరణం కాబట్టి మనల్ని ఆ నిత్యమైన ఉగ్రత నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టారనమాట. మనలో ఎలాంటి మార్పు వచ్చింది? పాపమెరగని ఆయన్ను మన కోసం పాపంగా చేశారంట. అంటే ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పాపరహితుడు. కానీ మన కొరకు దేవుడు మనలను అంతగా ప్రేమించారు కాబట్టి తన ప్రియకుమారుని పాపంగా చేశారు. అందువలన ఆ శిక్ష మన మీదకే రాకుండా తన ప్రియకుమారుని మీదకి ఆ శిక్ష పంపించి మనలను ఆయనతో సమాధాన పరుచుకోవాలని ఈ రక్షణ ప్రణాళికను నిర్ణయించారు. ఈ డివైన్ ఎక్స్చేంజ్లో దేవుడు ఎన్నో విషయాల్లో మనలో మార్పు ఆయన సిద్ధం చేసి ఉంచారు. ఆయన మన కొరకు శిక్షించబడ్డారు. ఎందుకు? మనం క్షమించబడాలని మొదటగా ఆయన శిక్షించబడ్డారు. తర్వాత ఆయన గాయపరచబడ్డారు. ఎందుకు అంటే మనం స్వస్థపరచబడాలని. జనరల్గా ఎవరైనా మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తారంటే మాట సాయం, ఇంకా చేస్తే కొంత ధనం సహాయం చేస్తారు. కానీ పూర్తిగా మన శిక్ష భరించే అంతలా కూడా మన కోసం ఎవరు ప్రాణం పెట్టరు. కానీ యేసుక్రీస్తు వారు మన కొరకు అంతగా ప్రాణం పెట్టారు అంటే ఆయన ప్రేమ ఎంత విలువైనదో మనం గ్రహించుకోవాలి. మనం క్షమించబడాలని ఆయన శిక్షను ఉందారు, మనం స్వస్థపరచబడాలని ఆయన గాయాలు పొందారు. అవి ఎంత ఘోరమైన గాయాలంటే రోమా వాళ్ళు కొరడాలతో కొడితే వాళ్ళకి ఎప్పుడు ఆపాలనిపిస్తే అప్పుడు ఆపుతారంట. ఇంత కౌంట్ అనేది వారికి ఉండదంట. యూదులకైతే
ముప్పై తొమ్మిది అనే వారికి ఒక నియమం ఉంది. కానీ రోమా వాళ్ళకి మాత్రం అటువంటి నియమం లేదు. వాళ్ళకి ఎప్పుడు ఆపాలి అనిపిస్తే అప్పుడు వాళ్ళు ఆపుతారంట. ఇంతవరకు కూడా ఆ వ్యక్తిని వాళ్ళు అలా కొడుతూనే ఉంటారంట. అంటే వాళ్ళ మాంసం ఎంత వాళ్ళు క్రూరంగా యేసుప్రభు వారిని హింసించారో మనకి తెలుస్తుంది. తక్కువ దెబ్బలు కొట్టి సిలువ వేస్తే ఆ మనిషి చనిపోవడానికి రెండు మూడు దినాలు పడుతుందంట సిలువ మీద. కానీ యేసుక్రీస్తు వారు ఆరు గంటల్లోనే చనిపోయారు. అంటే ఆయన మన కొరకు ఎన్ని దెబ్బలు తిన్నారు అంటే మనకి ఎన్ని విషయాల్లో మనం స్వస్థత పొందుతున్నాం. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ఆయన ఇచ్చే స్వస్థతను మనం పొందుకుంటున్నాం. ఇంకా మనము మన పాపం నుంచి మనకి విడుదల కలగాలని, పాపం నుంచి విడిపించబడి మనం దేవుని నీతిగా మారాలని ఆయన చేతిని ప్రభువు వారు విడిచిపెట్టారు. దుర్నీతి పరులను, స్వనీతి పరులను, నీతి లేని మనలను దేవుని నీతితో దేవుని నీతి అగినట్లుగా చేయడానికి మన కొరకు ఆయన పాపాన్ని మోశారన్నమాట. మన పాపాలను ఆయన మీద వేసుకున్నారు. అలాగే మన యొక్క శిక్ష, మరణ శిక్ష ఆయన ఎందుకు తీసుకున్నారంటే మనకి జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి. నిత్య నరకానికి మనం పాత్రలం కాకుండా మనం ఆ నిత్య జీవాన్ని పొందాలని దేవుడు తన ప్రియకుమారుని చేతిని అప్పుడు విడిచిపెట్టవలసి వచ్చింది. ఆయన విడిచిపెట్టకపోయి ఉంటే మనకి ఇంత గొప్ప రక్షణ వచ్చేది కాదు, ఇంత గొప్ప నిత్య జీవం మనకు ఉండేది కాదు, మనకి స్వస్థత ఉండేది కాదు. మనం నరకానికే పాత్రలం, మనం మరణ పాత్రలం అని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు దీనికి ఈయన శిక్షకు అర్హుడు అని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేదు. అవన్నీ కూడా మనం చేసినవే, మనం చేసినవే అని మనం ఎప్పుడూ గుర్తెరగాలి. ఇంకా మనం ఆశీర్వదించబడాలని ఆయన ఆ పేదరికాన్ని అనుభవించాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకున్నారు. అందుకనే దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టారు, ఎందుకంటే మనం ఆశీర్వదించబడాలని. తర్వాత ఆయన యొక్క సమృద్ధిలో మనం పాలు పొందాలనుకున్నారు. మనకు అర్హత లేదు, అయినప్పటికీ ఆయన ఇచ్చే పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి, ఆ భూలోక సంబంధమైన ప్రతీది కూడా ఆయన ఇచ్చే సమృద్ధిలో మనం పాలు పొందాలని ఆయన మనల్ని ఇంతగా ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించారు. మన యొక్క ఆ యొక్క మనం పొందవలసిన, ఇతరుల ద్వారా పొందవలసిన ఆ యొక్క అవమానాలు, ఆ సిగ్గు ఏదైతే ఉందో అది ఆయన పొంది ఆయన మనకి ఆయన మహిమను ఇచ్చారన్నమాట. ఈ మహిమ రావాలన్నా సరే దేవుడు యేసుక్రీస్తు వారి చేతిని విడిచిపెట్టాలి. అలాగే ఇంకా మనం ఎన్నో తిరస్కారాలకి మనం అర్హులైన వాళ్ళం, కానీ మనం తిరస్కరించబడకుండా దేవుని చేత అంగీకరించబడటానికి దేవుడు మన కొరకు ఆయన చేతిని విడిచిపెట్టారు. తన సొంత కుమారుని చేతిని విడిచిపెట్టారంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనం దీన్ని బట్టి గ్రహించాలి. మనిషి జ్ఞానానికైతే ఇది అందదు, కానీ మనం ఆయన్ని అడిగితే ఆయన ప్రతీదీ చెప్తారు. మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తానన్నారు. పక్కన ఎవరన్నా పడిపోతే అయ్యో అంటాం, కానీ యేసుక్రీస్తు వారు ఎంత సిలువ బాధపడినా, ప్రతి సంవత్సరం మా కొరకు సిలువలో మరణించారు అని అనుకుంటమే తప్ప అది జీవితంలో ఏ విధంగా మార్పు కనిపిస్తుందో మనల్ని మనమే దినం సెటరేట్ చేసుకుందాం. ఇంకా ఆయన మనలో ఉన్న పాత పురుషుని తీసివేసి నూతన పురుషుని, అంతరంగ పురుషుని మనకి ఇవ్వడానికి ఆయన సిలువలో విడవబడ్డారనమాట. ఒంటరితనం అనుభవించారు. మనందరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒకనొక దశలో ఒంటరితనం అనేది మనం అనుభవిస్తాం. అది అనుభవించిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఒంటరితనం అనేది ఎంత బాధాకరమో. కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి, ఆయన సొంత కుమారుని విడిచిపెట్టి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే వాగ్దానాన్ని మనకిచ్చారు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరబడాలంటే మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామా, ఆయన సహవాసాన్ని కలిగి ఉంటున్నామా. యేసుక్రీస్తు వారు గుర్తెరిగారు, తండ్రి నన్ను విడిచిపెట్టారని అంత బాధలోనూ ఆయన కేక వేశారంట. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని అడిగారు. మనమైతే నాకెందుకు ఈ శోధనలు పెట్టావు, నాకు అదెందుకు ఇవ్వలేదు, ఇదెందుకు ఇవ్వలేదు అంటాం. కానీ ఎప్పుడు రైట్ వేలో మనం అడగం. కానీ దేవుని సహవాసాన్ని ఎలా కోల్పోతున్నాం, ఏది దేవునితో సహవాసానికి మన జీవితంలో ఆటంకాలుగా ఉంటున్నాయో గుర్తెరిగి ఆ విషయాలన్నింటిలో కూడా మనం యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని మనం జీవించాలి.
ఆయన తో సహవాసం చేయడానికి ఏవి మన జీవితాల్లో ఆటంకాలుగా ఉన్నాయి ఏ పాపాలు పాపం అనేది దేవుని నుంచి మనల్ని విడదీస్తది సెపరేట్ చేస్తది అందుకని ఎప్పుడు పాపం చేయకుండా మనం ఉండం కానీ పాపం చేసినప్పుడు వెంటనే లేచి ప్రభువా నేను ఈ పాపంలో పడిపోయాను ఈ విషయంలో నేను తప్పిపోయాను అని అన్నప్పుడు మరలా దేవునితో సహవాసాన్ని మనం రిస్టోర్ చేసుకోగలం ఇంకా ఆయన చేసిన ఈ యాగానికి ఆ బలి యాగానికి ఆయనకున్న ఏకైకది తండ్రితో ఏకమై ఉండడమే కానీ అంత గొప్ప బంధాన్ని ఆ క్షణమైన కోల్పోవాల్సి వచ్చింది ఆయనే అత్యధికమైన బాధలో ఉన్నారు శిష్యులందరూ పారిపోయారు స్వంతవారు విడిచిపెట్టారు అయినప్పటికీ ఆయన ఇదవ్వలేదు కానీ తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టినందుకు ఆయన ఎంతగానో వేదన చెందారు అటువంటి వేదన మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉండాలి అనేక విషయాల్లో తప్పిపోతున్నాం పడిపోతున్నాం దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నాం కానీ మరలా రిస్టోర్ చేసుకుంటామా లేదా మనం రిస్టోర్ చేసుకోకపోతే మనకి ఆ గ్యాప్ పెరుగుతానే ఉంటది తప్ప అది ఎప్పటికీ పూడుకోదు దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు ఎలా ఉండాలో ఆయనతో సహవాసాన్ని ఎలా కలిగి ఉండారో మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ని ఇచ్చారు అవి మనం అనుసరించినప్పుడే మనం కూడా దేవునితో తిరిగి సహవాసాన్ని కలిగి ఉండాలి ఇంకా యేసుక్రీస్తు వారు తండ్రితో సహవాసం కలిగి ఉండడానికి ఆయన ఎంతగానో తపన పడ్డారు మనలో కూడా తపన ఉండాలి ఆయన విడిచిపెట్టినప్పుడు దెబ్బల గురించి బాధపడలేదు ఇంతగా నన్ను కొడుతున్నారు తండ్రి ఆయన మొరపెట్టలేదు కానీ నా దేవ నువ్వెందుకు నన్ను చేయి విడిచిపెట్టావన్నారు మనం కూడా ఈ దినం మనం ప్రశ్నించుకోవాలి ప్రభా ఏ విషయంలో నేను మీ చెయ్యి విడిచిపెట్టి మీకు దూరంగా ఉన్నాను ఈ దినం తెలియచేయండి యేసుక్రీస్తు వారు ఎలాగూ తండ్రితో సహవాసము కొరకు ఆయన వేదన చెందారో ఆతురపడ్డారో ఆయన చెయ్యి విడిచిపెట్టడం వల్ల మనకి గొప్ప రక్షణ కలిగిందో దాన్ని మనం నిర్లక్ష్య పెట్టకుండా మన మరణ పర్యంతం వరకు ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన సహవాసంలో మనం నిలిచి ఉండి అటువంటి భాగ్యాన్ని దేవునితో మనం కలిగి ఉండాలని కోరుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమేన్ దైవలు మా తండ్రి సమలిచినటువంటి లేఖన భాగంలో కొరకు మీకు వందనములు దేవానాయన తండ్రి సిలువలో మీరు ఎంతగానో వేదన చెందినప్పుడు ప్రభా మీరు పొందిన గాయములను బట్టి దేవ అవమానాలను బట్టి మీరు దుఃఖపడలేదు కానీ ప్రభా తండ్రితో సహవాసాన్ని కోల్పోయానని మీరు ఎంతగానో వేదన చెందారు అటువంటి వేదన నా జీవితంలోను నాయన చేరివచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దయచిన్ ఏ విధంగా మీ సహవాసాన్ని కోల్పోకుండా ప్రభా మీరు అక్కడ పర్యంతం వరకు మీ సహవాసంలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకందరికీ మీరే దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్.